మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి, ఇక్కడ కనిపిస్తున్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేనే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హాయ్, ఇదేంటంటే ఈరోజు మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో దారిలో ఏంటంటే వరి నాట్లు నాటుతున్నారనమాట. సో చూడండి, వరి నాట్లు నాటుతున్నారు. ఇక్కడ ఏంటంటే బాతులు వచ్చే ఇయర్కి ఒక్కసారి ఈ టైంలో బాతులు వస్తాయంట సో ఈ ప్లేస్కి. నేనైతే చూసి చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యింది. చాలా అంటే చాలా బాతులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ బాతుగుడ్లు అమ్ముతారంట ఇక్కడ. సో వాళ్ళు చెప్పారు. సో చాలా అంటే చాలా బాతులు ఉన్నాయి. ఇదన్నమాట, చాలా అంటే చాలా బాగున్నాయి కదా, బ్లాక్ వైట్ బ్రౌన్ కలర్లో. ఇదేంటంటే మా పెట్ అండి ఇది. దీనికి రెండు బేబీస్ పుట్టాయి. ఒకటి వేరే వాళ్ళు తీసుకున్నారంట, ఇది ఇంకొకటి. ఒకటి మాత్రం ఉంది, దాన్ని ఏమో అది అలా నాకుతూ ఉంది. చూసారా, తల్లి కదా, తల్లి ప్రేమ. సో ఇదేంటంటే ఇక్కడ ఊరబెట్టిన ఉసిరికాయలు దొరకట్లేదు. సో నేనైతే వైజాగ్లో ఉంటే తినేదాన్ని. సో దానికోసం ఏంటంటే మా ఆయనతో తెప్పించుకున్నాను ఊరబెట్టిన ఉసిరికాయలు. అవి శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నాను. చాలా డర్టీగా ఉన్నాయి. సో అందుకని సాల్ట్ వేసి క్లీన్ చేసి ఒక ప్లాస్టిక్ బాటిల్లో జస్ట్ అలా నైఫ్తో డాట్స్లా పెట్టి ఊరబెట్టుకుంటున్నాను. అందులో వాటర్ వేసాను, ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఉసిరికాయలు ఉన్నాయి కదా. సో వాటర్ పైకి వచ్చేసింది. సో అంత వాటర్ వేసాను. నెక్స్ట్ అందులో ఉప్పు పసుపు కారం వేసి ఊరబెట్టాను అనమాట. సో 3 డేస్ 2 డేస్ అది ఊరుతుంది. నెక్స్ట్ ఏంటంటే మాకు నైట్ వామ్ రైస్ ఉంది. సో కర్రీ ఇంకెందుకనేసి వామన్నం చేసుకుంటున్నాం. వామన్నం ఏంటంటే ఆయిల్లో వెల్లుల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని పొడిపొడిగా చేసుకొని వేసుకొని తినేసాం. సో పైన కొంచెం లాస్ట్లో సాల్ట్ రైస్ ఇలా పొడిపొడిగా చాలా బాగుంది. సో వామన్నం తెలియలేని వాళ్ళైతే ఎవరు ఉండరు. సో ఇది మళ్ళీ వేరే విధంగా అయితే అనుకోకండి. సో మీకు చెప్పాలనుకుంటుంది, సో చెప్పాను. ఇదైతే మాకు నైట్కి డిన్నర్కి సరిపోతుంది, నాకు శ్రీకి. సో అందుకని మేము ఇద్దరం ఇంకా మళ్ళీ కర్రీ వండుకుంటాం. వామన్నం అయితే రెడీ, వామన్నం అయితే చేసేసాను. సో ఇదన్నమాట కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా వామన్నం తినే ఇదేంటంటే ఉసిరికాయలు ఊరాయి బాగా. ఆ రోజు వామన్నం చేసుకోవడానికి ఏంటంటే కొంచెం హెల్త్ కూడా నాకు సిక్గా ఉంది. సో నేను ఇంకా కర్రీ అది కూడా వండలేకపోయాను. సో అందుకని తను ఏంటంటే అది ఉంది కదా తినేద్దామన్నారు. చూసారా, ఉసిరికాయలు ఎంత బాగా ఊరాయో. చాలా అంటే చాలా బాగా ఊరాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.